ప్రైజ్ లార్డ్ ప్రభు యేసుక్రీస్తునామములో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దినదిన ఆహార నిమిత్తమై నెమ్మది సామెతల గ్రంథము 1:33 నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించువాడు, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా నివసించేవారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క జీవితంలో కీడు కలిగినను భయము లేక నెమ్మదిగా ఉంటారు. ఈ నెమ్మది ఎలా వచ్చింది వారికి అనగా, దేవుని యొక్క ఉపదేశాన్ని వారు అంగీకరించారని. చాలా శాతము మనము దేవుడు ఉపదేశాన్ని అంగీకరిస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్నగా మిగులుతూ ఉంది. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాము కానీ ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం, ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తారో వారు నెమ్మదిగా ఉంటారు. వారి జీవితంలో ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కీడు సంభవించినా వారు భయము లేక నెమ్మదిగానే ఉంటారు. ఆ నెమ్మదికి కారణం దేవుని వాక్యాన్ని అంగీకరించడమే. యోబు జీవితంలో వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ కాదు, కానీ నెమ్మదిగా దేవుని సన్నిధిలో ఉండగలిగాడు అంటే కారణం దేవుని వాక్యాన్ని అంగీకరించినవాడు. కనుక ఇదననే నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగలిగితే కీడు వస్తుందన్న భయమే లేకుండా నెమ్మదిగా ఉంటావు. కారణం తప్పించువాడు దేవుడే, రక్షించువాడు దేవుడే, క్షేమమిచ్చువాడు దేవుడే. కనుక ఈ మాటలు వినిచిన ప్రియమైన దేవుడరా, అట్టి క్షేమము, అట్టి నెమ్మది దేవుడు మీ కుటుంబానికి ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకలాశీర్వాదాల కారణమూతిన తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. ఎందరైతే వాక్యం విన్నారో వారందరి జీవితంలో నెమ్మదిని అనుగ్రహించమని, క్షేమమును ఇవ్వమని, వారికి వచ్చిన ప్రతి కీడు నుండి కష్టాన్ని తప్పించమని మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.